ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఏపీ తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలులోని జిమ్స్ ఆసుపత్రి డాక్టర్ రామచంద్రారెడ్డికి గతంలోనే పరిచయం ఉంది. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండటంతో మర్రెడ్డికి ఈరోజు 20 లక్షలు ఇస్తాను, జిమ్స్ ఆసుపత్రికి రావాలని డాక్టర్ రామచంద్రారెడ్డి కోరారు. డబ్బులు తీసుకునేందుకు ఆసుపత్రికి వచ్చిన మర్రెడ్డికి డాక్టర్ రామచంద్రారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో డాక్టర్ రామచంద్రారెడ్డి దగ్గర పనిచేసే బాలు అనే యువకుడు మర్రెడ్డిపై పదునైన ఆయుధంతో దాడి చేయగా తన తలకు రక్తగాయాలయ్యాయని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి జరిగిన తర్వాత ఒంగోలులోని మరో ప్రైవేట్ ఆసుపత్రిలో మర్రెడ్డికి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మర్రెడ్డిని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మర్రెడ్డిపై దాడి చేసిన డాక్టర్ రామచంద్రారెడ్డి అతని అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని దామచర్ల డిమాండ్ చేశారు. తీసేస్తేనేమో కావాలనేది అర్థం అవుతుంది, ఉంటేనేమో ఏం చేసేయాలి. అప్పుడేంటంటే మన జిల్లాకు వచ్చిన భక్తవత్సరాలు వాళ్ళతో రామచంద్రారెడ్డి వాళ్ళిద్దరూ ఆయన మాట్లాడాలని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్కి రమ్మని చెప్పి వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఉంటే పరిచయాల మీద ఏదో రండి మాట్లాడదామని చెప్పేసి దాని మీద ఆయన ఈరోజు వస్తే హాస్పిటల్కి ఆయన పట్టుకొని రాడ్లతోటి అదేవిధంగా ఒక పెపంతో ఆయనతోటి హత్యాయత్నం చేయబోయారు. దాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది పొలిటికల్ కాకపోయినా కూడా వాళ్ళిద్దరికీ ముందు నుంచి సంబంధాలు ఉన్నా కూడా ఏదైనా ఈ రాష్ట్ర పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాల్సిన విషయం. ఎప్పుడు ఒంగోలులో కూడా ఇలాంటి పరిస్థితులు లేవు. ఒంగోలులో ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేమంటే ఏదైనా దౌర్జన్యం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే రీతిలో ఉన్నాడు. ఈరోజు ఆయన జస్ట్ రాడ్ మిస్ అయింది కాబట్టి, ఒక సైడ్ తగిలింది కాబట్టి ఇంకో సైడ్లో బ్రెయిన్ సైడ్ తగలలేదు కాబట్టి ఆయన సేవ్ అయ్యాడు. కాబట్టి దీన్ని ఎస్పీ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు ఇక్కడికి రాకూడదు. అందులో ఎలక్షన్ టైంలో ఇలాంటి టైంలో ఆ విధంగా చేయటం కూడా చాలా దుర్మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంటే భయం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా చేసుకోవచ్చు, ఏమైద్యులే అని చెప్పేసి అహంకారంతో ఈరోజు ఇలాంటి దానికి చేయడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతను ఇమీడియట్గా రిమాండ్కి పంపాల్సిన అవసరం కూడా 307 బుక్ చేయాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి 2 నెలల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు కూడా రాకుండా ఇక ముందు కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఈరోజు ఏదో మాయి చేసి తప్పిద్దాం, ఏదో విధంగా దాని మీద కేసు పెట్టకుండా ఇబ్బందులు లేకుండా ఏదో తెలుగుదేశం అని చెప్పేసి ఒక కారణాలు చేతకం చేస్తే తప్పకుండా దానికి ఏం చేయాలనేది కూడా తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఒక నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఇది పొలిటికల్ గొడవ కాకపోయినా ఒక మనిషి మీద ఈరోజు అటెంప్ట్ చేయడం అనేది అది మంచి సంస్కృతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ దీని మీద పోలీసు యంత్రాంగం ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి దాన్ని
అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రామచంద్రారెడ్డి జిమ్స్ సర్జన్ మధ్య బాపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ జిమ్స్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా దానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా నేను ఇంకా వచ్చాను. ఆ లావాదేవీల్లో భాగంగా కొంత అమౌంట్ సర్దుబాటు చేస్తానని చెప్పాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక 5 లక్షలు వాళ్ళ భార్య అకౌంట్ నుంచి కూడా నాకు పంపించాడు. ఈరోజు ఒక 20 లక్షల డబ్బులు సర్దుబాటు అయ్యి తీసుకెళ్ళదని రమ్మని పిలిచాడు. కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము, కూర్చొని 2 నిమిషాలే ముందే పథకం ప్రకారం అనుకున్నాడు బాగుంది. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ తెచ్చుకోవటం అట్టి అదగటం ఇదంతా అతనికి ఏమో జీవనం లేదు. వెనక నుంచి బాలు అని అతని దగ్గర పనిచేసే మేస్త్రి కథ ఉన్నాడు, అతను దాడి చేశాడు. ఏం ఆయుధం అనేది కూడా చూసే పరిస్థితి లేదు. వెనక్కి ఏంటిరా దాడి చేస్తున్నావు, ఏంటి నమ్ము కొట్టావు అనేసరికి కొట్టినా కొడుకుని చంపినా కొడుకుని ఇతను అరుచుకుంటా ఇతనేమో తీసుకున్నాడు. నాకు ఇంకా కళ్ళు బయటలు కమ్మి మొత్తం బ్లడ్ అయిపోయింది. మొత్తం బ్లడ్ ఎంత పోయిందంటే ఆ బట్టలు అవన్నీ చూసిన అంత అర్థం ఎక్కువ ఇంకా నాకు కళ్ళు కనపడలేదు. 10 నిమిషాలు ఇద్దరు మరి ఎటు పోయారు, 5 నిమిషాలు లోపే నేను ఇంకా డ్రైవర్కి తేరుకొని డ్రైవర్కి ఫోన్ చేసి ఫోన్ పట్టుకొని డ్రైవర్కి ఫోన్ కొడితే డ్రైవర్ కింద నుంచి వచ్చి రామచంద్రారెడ్డి వెళ్ళిపోయారు. ఈరోజు అయితే 20 ఇస్తానన్నాడు. ఓకే, ఒక 20 లక్షలు వచ్చినాయి అని ట్రాన్స్ఫర్ కుదరదు నువ్వే వచ్చి తీసుకెళ్ళి అన్నాడు. సార్ రాత్రి నేనే వస్తాను విజయవాడ ఫోన్ చేస్తాను. సార్ ఉదయం ఫోన్ చేస్తే నాకు కుదరట్లేదు నువ్వే వచ్చి తీసుకెళ్ళి. దర్శకు సంబంధించినటువంటి మర్రెడ్డి శ్రీనివాస రెడ్డికి జిమ్స్ హాస్పిటల్కి రాగా అక్కడ ఉన్నటువంటి అధినేత అయినటువంటి రామచంద్రారెడ్డి బాలు మధ్య చిన్న తగాద జరగడం జరిగింది. ఆ తగాద ఎందుకు జరిగిన విషయం ఇంకా పూర్తి వివరాలు రాలేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు, ఆయన ఇప్పుడే విచారిస్తే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. తలకు మాత్రం 2 గాయాలు బలమైన గాయాలు తగిలి అది స్టేట్మెంట్ రికార్డ్ చేసి దర్యాప్తులు ఎలా జరిగిందో మీకు పూర్తిగా వివరించారు. ఆయన కండిషన్ బాగుంది, కాన్షియస్ ఉన్నట్టు కూర్చో ఉన్నారు. పైన ఏంటంటే స్టిచ్చెస్ కానీ వేసి ప్లాస్టర్ వేస్తున్నారు, దాన్ని ఓపెన్ చేయలేదు. అది స్కల్ప్కి తగిలిందా స్కల్ప్కి తగిలిందనే విషయం నాకు తెలియదు. డాక్టర్ గారు అందుబాటులో లేడు, విచారించి